నమస్కారం ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా చేసుకుని యొక్క వీడియోలను రూపొందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే డిఎస్సి లక్ష్య సాధనలో టెక్స్ట్ బుక్ తప్ప ఏ మెటీరియల్ కూడా మనకు సహకరించదు అటువంటి టెక్స్ట్ బుక్ ద్వారా రూపొందించబడుతున్న ఈ యొక్క వీడియో అత్యున్నతమైన ప్రామాణికతతో మీకు అందిస్తున్నాం నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఐదో తరగతిలోని ఏడవ పాఠం అడవులు గిరిజనులు ఆరో తరగతిలోని తొమ్మిదో పాఠం తెగలు సామాజిక నిర్ణయాధికారం ఈ రెండు లెసన్స్ని లింక్అప్ చేసి మీ ప్రాక్టీస్ నిమిత్తం లింక్ ఇచ్చాను ఈ లెసన్స్ జాగ్రత్తగా విని ఈ లింక్లో క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆన్సర్ చేసుకోండి ఆన్సర్స్ చేసి ఎన్ని మనసు వచ్చాయో కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో లింక్లోని ఆన్సర్స్తో మీ ముందుంటాను ఈరోజు మన పాఠం ఆరో తరగతిలోని తొమ్మిదో పాఠం తెగలు సామాజిక నిర్ణయాధికారం ఈ లెసన్ చూస్తే ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకునే అంశాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో తెగలు తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఈ సొసైటీ గురించి గిరిజన సమాజం గోండు జాతి వీరి గురించి సంచార జాతుల గురించి తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు క్రిమినల్ తెగల సవరణ చట్టం వీటి గురించి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల గురించి తరువాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఉన్న పరిస్థితులు మొత్తం ఈ జిల్లాల్లో ఎవరైతే తెగలున్నారో వారి గురించి నేర్చుకుంటాం ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో తెగలు ఈ ఆంధ్రప్రదేశ్లో తెగలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరు ఉన్నారంటే తెగలు తెగ అంటే సమాజాలు అని అర్థం చెంచులు గోండ్లు కొండరెడ్లు కోయలు యానాదులు సవరలు వీరందరూ కూడా ఈ తెగల వారు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఈ ఆదిలాబాద్ జిల్లాలోని యువకులు మహిళలు ముఖ్య చర్చలు పరిశీలిస్తారు కానీ ఈ సమాజంలో నిర్ణయాధికారం మాత్రం పురుషులదే ఆడవారికి ఈ సమాజాల్లో ఈ యొక్క మండలిలో మాట్లాడే అధికారం లేదు ఆడవాళ్ళకి కానీ సమస్యలు మాత్రం విన్నవించే అవకాశం ఉంది మాట్లాడే అధికారం లేదు కానీ అంటే తీర్పులు గట్ట చెప్పడానికి అధికారం లేదు కానీ సమస్యలు మాత్రం చెప్పుకునే అవకాశం ఆడవరకు ఉంది తర్వాత ఈ సొసైటీ గురించి ఈ గిరిజనుల గురించి పుస్తకాలు రాసింది ఎవరు అంటే ప్యూరర్ హైమర్ డార్ప్ ఆయన పేరేంటంటే ప్యూరర్ హైమర్ డార్ప్ ప్రధానంగా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఏ తెగవారు ఉన్నారు అని చెప్పి మొన్న ఈ ఐదో తరగతిలో ఏడు రసంలో చెప్పుకున్నాం ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే గోండ్లు ఈ గోండ్ల గురించి ఈయన ప్యూరర్ హైమర్ డార్ఫ్ అనే ఆయన బుక్స్ రాయడం జరిగింది ఈ ప్యూరర్ హైమర్ డార్ఫ్ పంతొమ్మిది నలభైలో ఆంధ్రప్రదేశ్ వచ్చారు తర్వాత చెంచులు కొండ గోండ్లు ఈ యొక్క గిరిజన తెగలను వారి గురించి రచనలు చేశారు ఈశాన్య రాష్ట్రంలో ఉన్న గిరిజనులు కూడా ఆయన అధ్యయనం చేయడం జరిగింది తర్వాత ఈయన ప్రకారం పంచాయతీ వ్యవస్థ వల్ల పంతొమ్మిది నలభై యాభైల నుండి గోండుల వ్యవస్థలో మార్పులు సంభవించాయి ఈయన ఏం చెప్పాడు అంటే పంతొమ్మిది నలభై యాభై సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ ఈ మార్పుల వల్ల గోండుల వ్యవస్థలో మార్పులు సంభవించాయని చెప్పి ప్యూరర్ హైమర్ డార్ఫ్ తెలియజేశారు తర్వాత ఈ హైదరాబాద్ జిల్లాలో గిరిజనులు చూస్తే గోండులు కొలామీలు ప్రధాన్ వీరు ప్రధానంగా ఈ హైదరాబాద్ జిల్లాలో నివసిస్తున్నారు తర్వాత ఈ గిరిజన గోండు జాతి నెక్స్ట్ పాయింట్ గిరిజన గోండు జాతి సహజ వనరులను ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు వీళ్ళ ఈ అనేవారు సహజ వనరులు అవి ఏంటి అంటే భూమి అడవి నీరు పశుసంపద ఇవన్నిటిని కూడా ఇక్కడ గోండుల నివాసం ఎక్కడ అంటే కొండ ప్రాంతంలో నివసిస్తున్నారని చెప్పుకున్నాం తర్వాత అడవుల్లో దొరికే పండ్లు చింతపండు మీదే వీరు ఆధారపడి జీవిస్తారు గోండు అడవుల్లో దొరికే చింతపండు మీద పండ్ల మీద ఆధారపడి జీవిస్తారు కొందరు గోండ్లు వ్యవసాయం కూడా చేస్తారు ఈ గోండ్ల గ్రామదేవత అకిపెన్ తర్వాత పంట పండిన తర్వాత చేసే ప్రత్యేకమైన పండుగది ఈ పంచాయతీ గోండ్ల పంచాయతీని ఏమంటామంటే గోండు పంచ్ అంటాం గోండు పంచ్ ఇక్కడ గ్రామ పెద్ద పేరు పట్ల ఈయనకి మరో పేరు ఉంది పాట్లాల్ అని ఇంకొక పేరు ఉంది ఈ పదవి అనేది వారసత్వం తర్వాత గ్రామ పెద్దని నిర్ణయించే ఆ పరిస్థితిలోని కీలకమైన పాత్ర ఎవరిదంటే గ్రామ సభదే గ్రామ పెద్దని నిర్ణయించే వారిలో ముఖ్యమైన కీలక పాత్ర గ్రామ సభదే అతి ముఖ్యమైన జాతర ఇక్కడ గిరిజనులకు అతి ముఖ్యమైన జాతర నగోబా జాతర ఈ నగోబా జాతర చూస్తే ఈ ఇక్కడ నగోబా ఆలయం ఎక్కడ ఉందంటే కేసలాపూర్ గ్రామంలో ఇంద్రవెల్లి మండలంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ప్రతి సంవత్సరం ఐదు రోజులు ఈ పండుగ జరుగుతుంది నగోబా పండుగ ఇక్కడ గిరిజనుల నృత్యం ఏంటంటే ఈ నృత్యం పేరు గుస్సాడి దీని ప్రత్యేకత ఏంటి అంటే నెమలు పెంచాలతో ప్రత్యేకంగా అలంకరించుకుంటారు సంచార జాతులు పంతొమ్మిది యాభై రెండు క్రిమినల్ తెగల చట్టం ఇది ఈ చట్టం మాత్రం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది యాభై రెండు క్రిమినల్ తెగల చట్టం దీన్ని ఏమంటామంటే రిపీల్ చట్టం అని చెప్తాం సంచార తెగలను డీనోటిఫై చేసి వెనకబడ్డ తెగలుగా గుర్తించింది ఈ చట్టం అంటే సంచార తెగలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో భారతదేశంలో వీళ్ళందరినీ కూడా డీనోటిఫై చేసి వీరిని వెనకబడ్డ తెగలు అని గుర్తించింది వీరు ఏం పని చేస్తారు అంటే ఈ తెగల వారు పందులు పెంచుకుంటారు బుట్టలు చేపలు అల్లుకుంటారు రోళ్ళను తయారు చేసుకుంటారు తర్వాత మన రాష్ట్రంలో సంచార జాతులు ఎవరున్నారు అంటే అంటే ఇప్పుడు మనం నేర్చుకునే అంశాల్లో ముఖ్యంగా ఈ గిరిజన తెగలతో పాటు సంచార జాతులు కూడా ఉన్నాయి ఆ సంచార జాతుల్లో ముఖ్యమైన వారు మన రాష్ట్రంలో జీవించేవారు ఎవరు అంటే దొమ్మర మందుల బుడవొక్కల ఎరుకల యానాది దాసరి గారడి పోసల వీరు మన రాష్ట్రంలో సంచార జాతుల వారు తర్వాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో నివసించే జాతుల వారు ఎవరంటే సవర ఆదివాసి ఒరియా కువి గబద వంటి తెగలు వీరేమో తెగలు ఇక్కడేమో సంచార జాతుల వారు వీళ్ళు నెక్స్ట్ తూర్పు పశ్చిమ గోదావరి నివస నివసించేది ఎవరంటే తెగ కోయ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నివసించే తెగ ఏదంటే కోయ తెగలు ఇక్కడ అంటే సవరలు ఆదివాసీ ఒరియా కువి గబద వంటి తెగలు తెగలు వీళ్ళందరూ కూడా ఈ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో నివసిస్తుంటే తూర్పుగోదావరి జిల్లాలో కోయి తెగ నివసిస్తుంది వీరు ఈ తర్వాత గోండు చెంచులు కొండరెడ్లు కోయలు యానాదులు సవరలు వీళ్ళందరూ తెగలైతే వీరితో పాటు సంచార జీవనం కూడా గడిపేవారు ఉన్నారు వీరు వెనకబడ్డవారిగా పంతొమ్మిది యాభై రెండు క్రిమినల్ చట్టం క్రిమినల్ తెగల చట్టం పేర్కొందే ఆ సంచార జాతులు ఎవరు అంటే దొమ్మర మందుల బుడవకల ఎరుకల యానాది దాసరి గారడి పూసల ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలు ఐదు తరగతిలోని ఏడో పాఠం అడవులు గిరిజనులు ఆరు తరగతిలోని తొమ్మిదో పాఠం తెగలు సామాజిక నిర్ణయాధికారం ఈ రెండు లెసన్లు కూడా దగ్గర పెట్టుకుని లింక్అప్ చేసి చదవండి తరువాత ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చే లింకు డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ని ఆ లింక్లో ఆ లింకులో ఉన్న క్వశ్చన్స్ని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్స్ మీరు తెలియజేయండి ఎందుకంటే చదివినంత మాత్రాన మనకి గుర్తున్నట్టు కాదు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఉపయోగపడుతుంది మీ జాబ్ లక్ష్యం చేరాలి అంటే తప్పనిసరిగా ప్రాక్టీస్ అనేది అవసరం కాబట్టి ఈ లింక్స్ని ప్రాక్ ఈ లింక్స్లోని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి మీ యొక్క అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి జాబ్ సాధించండి థ్యాంక్ యూ